మిర్చి 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 లాంటి కుర్రాడే అని ఓ పాట ఉంది ఆ పాటకు తగ్గట్టే పచ్చిమిర్చి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు ప్రతి ఇంట్లో వండే కూరలో తప్పకుండా ఒకటి రెండు పచ్చిమిర్చి వేస్తుంటారు అయితే తినేప్పుడు వాటిని కలిపి పక్కన పెట్టేస్తాం పచ్చిమిర్చి తింటే ఆరోగ్యానికి హానికరమని అల్సర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని అంటుంటారు అంతేకాదు డయాబెటిక్ రోగులు వీటికి దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తుంటారు అయితే పచ్చిమిర్చి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరనే సంగతి మీకు తెలుసా పచ్చిమిర్చిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి వీటిని క్రమం తప్పకుండా రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి తినడం వల్ల ప్రోస్టేట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను కూడా పచ్చిమిర్చి మెరుగుపరుస్తుంది దీంతో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది పచ్చిమిర్చిలో క్యాప్సేసిన్ అనే మూలకం ఉంటుంది ఇది ఆహారపు రుచిని పెంచుతుంది కానీ మెదడులోని ఒక భాగమైన హైపోతాలమస్ను ప్రభావితం చేసిన వెంటనే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది భారతదేశంలోని అత్యంత హాటెస్ట్ ప్రదేశాలలో కూడా పచ్చిమిరపకాయలు సమృద్ధిగా తినడానికి కారణం ఇదే ఇందులో కనిపించే క్యాప్సేసిన్ రక్త ప్రసరణను సమతుల్యంగా ఉంచుతుంది దీనివల్ల జలుబు సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది జలుబు ఉన్నప్పుడు పచ్చిమిర్చి తినాలి పచ్చిమిర్చి శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది అల్సర్తో బాధపడుతున్న వ్యక్తులు మసాలా ఆహారాన్ని తినడం కష్టం అయినప్పటికీ పచ్చిమిరపకాయలు తీసుకోవడం వల్ల బొబ్బలు త్వరగా నయమవుతాయి ఇందులో విటమిన్ సి బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండడం వల్ల పచ్చిమిర్చి కళ్ళు చర్మానికి చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతాయి డయాబెటిక్ రోగులు పచ్చిమిర్చిని తినడం మంచిదే వీటి ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది అంతేకాదు పచ్చిమిర్చి తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది అయితే పచ్చిమిర్చిని చల్లగా చీకటి ప్రదేశాలలో మాత్రమే ఉంచాలి గాలి కాంతికి గురి కావడం వల్ల దాని విటమిన్ నాశనం అవుతుంది